ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త, మైహోమ్ గ్రూప్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. రామేశ్వరరావు గారు, మీరు ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి, ఒక పల్లె నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చిన్నతనంలోనే తండ్రి ఒక చదువుకొని ముందుగా బీఏడీ చదివి టీచర్ కావాలనుకున్నారు. కానీ తర్వాత హోమియో వైద్యం నేర్చుకుని డాక్టర్గా స్థిరపడ్డారు. కరెక్ట్. ఆ తర్వాత బ్రహ్మాండ ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఇవాళ విస్తరించారు మీరు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు అంటే మొదటగా గుర్తొచ్చేది మై హోమ్ ఇండస్ట్రీస్. సో ఇంత బ్యాక్గ్రౌండ్, పెద్ద పారిశ్రామిక బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. కాదు. కానీ ఈ ప్రస్థానం ఎలా సాగింది అసలు? ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. రూరల్ బ్యాక్గ్రౌండ్. అప్ టు 7th వరకు మాకు ఎలక్ట్రిసిటీ కూడా లేదు. అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా లేదు. అవును. కాకపోతే చిన్నప్పుడే చదువుకోవాలనే పట్టుదలతోనే, అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్సే. 7th అయిపోయినాక 8th నుంచి 6 కిలోమీటర్ తాలూకా హెడ్ క్వార్టర్స్కి పోవాల్సింది వచ్చింది. జనరల్గా విలేజ్లో 10th డిస్కంటిన్యూ అండ్ వ్యవసాయం. అవును. దట్ వాస్ ద బికాస్ వీఆర్ ఆల్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్. అయితే మా అన్న బిఎస్సిలో డిస్కంటిన్యూ చేశాడు బికాస్ ఆఫ్ ఫాదర్ డెత్. అప్పటి నుంచే నాకు చదువుకోవాలి, ఏదో ఉద్యోగానికి పోవాలి, అందరూ వ్యవసాయం ఎందుకు అనేది పట్టుదలతో చేసాం. ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అట్లా హై స్కూల్ అంతా టౌన్లో పోవడం రావడం అట్లా జరిగింది. 10th క్లాస్ వరకు, అప్ టు ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం గవర్నమెంట్ కాలేజీలో. దాని తర్వాత ఇంటర్మీడియట్ అన్ని పాస్ అయ్యి మహబూబ్ నగర్ మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఫస్ట్ టైం అప్పుడు నేను చూడడం కూడా చూస్తే అక్కడ బిఎస్సిలో జాయిన్ అయిన. ఈ బిఎస్సి చేసి బీఈడి చేస్తే టీచర్ ఉద్యోగం దొరుకుతుందా? మా అన్న ఇచ్చిన గైడెన్స్ అది. బిఎస్సి చేసి ఎంఎస్సి చేసి బీఈడి చేసి లెక్చరర్గానో టీచర్గానో రావచ్చు, హాయిగా ఉంటుందిరా లైఫ్ అని అంతవరకే తెలుసు. దాని తర్వాత నాకు అనిపించింది పర్సనల్గా అక్కడ చూసిన వాతావరణం డిస్ట్రిక్ట్లో అది దొరుకుతుందని గ్యారంటీ అనిపించలే. 2nd ఇయర్ బిఎస్సి చదువుతున్నప్పుడు ఈ హోమియోపతి అడ్వర్టైజ్మెంట్ పడింది కాలేజ్ ఓపెన్. లేట్గా పడినప్పుడు ఎవరికి చెప్పేంత టైం లేకున్నది, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు కదా. అప్పుడు ఫ్రెండ్స్కు మనీ ఆర్డర్ వస్తే ఆ డబ్బులు తీసుకొని వచ్చి హైదరాబాద్ వచ్చి అప్లికేషన్ పెట్టి ఫస్ట్ చూద్దాం. ఐడియా వాస్ ఏదో ఒకటి మనం డాక్టర్ అయితే హోమియోపతి, ఏదో హోమియోపతి అంటే కూడా తెలియదు అప్పుడు నాకు. అయితే మన కనీసం గ్రామంలో అక్కడ మనం సెల్ఫ్గా బతకొచ్చు కదా, దెర్ ఇస్ ఎ గ్యారంటీ దట్ వీ కెన్ డిపెండ్ అపాన్ అవర్ సెల్ఫ్ అనే దృక్పథంతో హైదరాబాద్ ఫస్ట్ టైం రావడం జరిగింది. సో ఇంట్లో చెప్పలే? ఇంట్లో చెప్పలే. అప్పుడైతే 70 రూపీస్ ఫీజు. 3 డేస్ 4 డేస్ లో సీట్ కన్ఫర్మ్ అయింది. అప్పుడు వైశ్య హాస్టల్లో నా ఫ్రెండ్ ఉండేవాడు, ఇంటర్మీడియట్ క్లాస్మేట్ శేషయ్యని. గౌలిగూడ బస్ డిపో ఫస్ట్ దిగడం 73లో వచ్చేసి వాడి దగ్గర నేను పేయింగ్ గెస్ట్ గా ఉండి అప్లై చేస్తే సీట్ వచ్చింది. ఫీజు కట్టిన తర్వాత ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళి అప్పుడు చెప్తే మా బ్రదర్ వాళ్ళందరూ హోమియోపతి అంటే ఎవరికి తెలియదు విలేజ్ లో, ఇదేంటి నువ్వు అనవసరంగా మంచి బిఎస్సి ఎంఎస్సి మంచి క్యారియర్ కొట్టుకుంటున్నావు చెప్పినా నాకు అది ఎక్కలే. బట్ అప్పుడు అన్న అంటే అల్టిమేట్ గా ఆయన చెప్తే అదే చేయాలనే పరిస్థితి. నాకన్న 12 ఏళ్ళు పెద్ద ఆయన, ఇంటి బాధ్యత అంతా ఆయన తీసుకున్నాడు ఫాదర్ తర్వాత. మా మదర్ ఆల్సో ఇన్నోసెంట్. అప్పుడు ఆయన కోపడి వద్దు పోతు పోయింది, నువ్వు మళ్ళీ పోయి బిఎస్సీలో జాయిన్ గా క్యాన్సిల్ చేసుకో అన్నాడు. ఎదురు చెప్పలేక మళ్ళీ బ్యాక్ వచ్చి వాట్ టు డూ హౌ టు డూ అనేది ప్లాన్ చేసుకున్నాను. బట్ మై ఫోకస్ ఐ వాంట్ టు జాయిన్ ది హోమియోపతి. అప్పుడు మళ్ళా అన్నకు 1 వీక్ తర్వాత గ్యాప్ ఇచ్చి పోయి చెప్పిన అన్న 2nd ఇయర్ లో తీసుకోరంటే అడ్మిషన్, సర్టిఫికెట్ లోనే అక్కడ అడ్మిషన్ అయిపోయింది. మళ్ళా 1st ఇయర్ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. ఓ స్టోరీ బిల్డప్ చేసి ఆయన చెప్పి ఆయన కన్విన్స్ చేసుకుని దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల కోర్స్ అండి అప్పుడు? 4.5 ఇయర్స్ కోర్స్ ప్లస్ 6 మంత్స్ హౌస్ సర్చ్. డిహెచ్ఎంఎస్ అని అప్పుడు డిప్లొమా ఇన్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. మా పావులూరి కృష్ణ చౌదరి గారు ప్రిన్సిపల్. అయితే అక్కడే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం పరిచయం లేదు. కాలేజ్ దగ్గరనే చిన్న రూమ్ తీసుకొని సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటూ కాలేజ్ అటెండ్ అయ్యాను. తర్వాత ఇక్కడ పరిచయాలు పెరిగినాయి. తర్వాత ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్
దాంట్లో అప్లికేషన్ పెట్టేస్తే అప్పుడు అది 100 రూపీస్ స్కాలర్షిప్ శాంక్షన్ అయింది థర్డ్ ఇయర్ లో. అప్పుడు రెడ్డి హాస్టల్ కు పోయారు 130 రూపీస్ అప్పుడు హాస్టల్ భోజనం అన్ని కలిపి పర్ మంత్. అట్లా రెడ్డి హాస్టల్ లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అట్లా ఉన్నాం. లక్కిలీ చెస్ అండ్ క్యారమ్స్ లో మా ఇంటర్ మెడికల్ కాలేజ్ హోమియోపతి ఆయుర్వేద అలోపతి అన్నిట్లలో మా కాలేజ్ కి 3 అవార్డులు వచ్చినాయి. 3 అవార్డ్స్ నా దిక్కులు వచ్చినాయి. దట్స్ హౌ ఐ బికమ్ ఏ పాపులర్ ఇన్ ద కాలేజ్ అండ్ హాస్టల్. వీటికి కెప్టెన్ గా ఉంటే అప్పుడు అట్లా పరిచయాలు ఏర్పడ్డాయి ఇక్కడ హైదరాబాద్ లోనే. హోమియోపతి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక దిల్షుఖ్నగర్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టా. కానీ స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్ లో కూడా ఉండేవారంట కదా. స్టూడెంట్ లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ యాక్టివ్ పొలిటిషియన్. మా డిమాండ్స్ డిప్లొమా ఉన్నది ఎంబీబీఎస్ కి ఈక్వాలిటీ చేయాలని. కంపారిజన్ అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చూసిన ఉస్మానియా హాస్పిటల్ చూసిన హోమియోపతి వరకు ఒక చిన్న చూపు ఉండేది. అది నచ్చక మేము 6 మంత్స్ కాలేజ్ బైకాట్ చేసి 6 మంత్స్ మా క్యారియర్ పాడైన గానీ స్ట్రైక్ చేసి చిన్నారెడ్డి గారు సీఎం అప్పుడు 78 లో ఆమె ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఆయన కూడా డాక్టరే కదా. ఆయన కూడా డాక్టరే. ఆయన అప్పుడు స్ట్రైక్లు చేసి అరెస్ట్లు అయ్యి ఆఖరికి ఆయన క్యాబినెట్ మీటింగ్ నడుస్తున్నది ఇక్కడ గ్రీన్ ల్యాండ్స్ హౌస్ లో. అప్పుడు అక్కడ అందరం మేము హావ్ టేకెన్ సపోర్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ ఉస్మానియా అందరు స్టూడెంట్ సపోర్ట్ తీసుకొని పోరాటం చేశాం. అప్పుడు అక్కడ ఇంటి మీదకి అక్కడ పోయి చేస్తే క్యాబినెట్ మీటింగ్ లోకి వెళ్ళి బయటకు వచ్చాడు బాబు. వచ్చేసి అగ్రివాచారి గారు అని అప్పుడు దానికి మాకు ఇండియన్ మెడిసిన్ మినిస్టర్ ఆయనకు చెప్పి అప్పుడు గవర్నమెంట్ అగ్రి అయింది బిహెచ్ఎంఎస్ కు. అన్ని మా డిమాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేటట్టు. 2 కాలేజీలు ఉండే అప్పుడు 2 చిన్న రెంటల్ బిల్డింగ్ లో ఉండే ఉస్మాన్ యూనివర్సిటీలో 5 ఎకరాల ల్యాండ్ అన్ని డిమాండ్స్ అన్ని సక్సెస్ అయ్యి అప్పుడు దాని తర్వాత మేము ఆఫ్ కోర్స్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాం కాబట్టి మాది ఆ బ్యాచ్ అయిపోయింది హౌస్ సర్జరీ అయిపోయింది. మా నెక్స్ట్ బ్యాచ్ నుంచి బిహెచ్ఎంఎస్ 5.5 ఇయర్స్ కోర్స్ అయింది. ఈక్వలెంట్ స్టైఫండ్ గానీ అన్నిటికీ ఈక్వలెంట్ చేశారు. రామంతపురం లో ఇప్పుడు కాలేజ్ ఉంది కదా 5.5 ఎకరాలు గవర్నమెంట్ ఉస్మానియా నుంచి ఇచ్చి హాస్పిటల్ అన్ని అక్కడ అది ఉన్నది రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఈవెంట్ టుడే. అప్పుడు పరిచయం అగ్రివాచారి గారితో అప్పుడు పరిచయం స్టూడెంట్ లీడర్ గా. ఆ ఇష్యూ అయిపోయినాక నా కాలేజ్ అయిపోయినాక మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. యూ సపోర్టెడ్ మీ ఇన్ మై క్యారియర్ ఆల్సో. నేను అప్పుడు ఏం చేశానంటే దిల్షుఖ్నగర్ లో ప్రాక్టీస్ పెట్టాం. అంత అగ్రికల్చర్ ఫీల్డ్ ప్రాక్టీస్ పెట్టి చేస్తే అప్పుడు అంత ఈ రియల్ ఎస్టేట్ లో వచ్చేది ప్లాట్లు కొనుక్కుంటారా సార్ అని పేసెంట్ల కన్నా ఎక్కువ. దట్స్ హౌ ఒక సత్యనారాయణ గారు అని గుడివాడ అతను పాప పరిచయం అయ్యాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా. పేషెంట్ గా మీ దగ్గరకు వచ్చాడు. పేషెంట్ గా నా దగ్గరకు వచ్చాడు పరిచయం అయినాడు ఖాళీ టైమ్ లో. అట్లా 1 ఇయర్ అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఎట్లా సాగేదండి ప్రాక్టీస్? ప్రాక్టీస్ అప్పుడు బాగానే ఉండేది. ఆ టైంలో సత్యనారాయణ గారు రెగ్యులర్ పరిచయమయ్యాడు. అయ్యి ఆయన హైదరాబాద్ మెయిన్ రోడ్ కి సార్ రియల్ ఎస్టేట్ గురించి మనకి తెలియదు కదా. ఈ వాస్ రియల్ ఎస్టేట్ లో మంచి ఎక్స్పర్ట్ ఉండే. అక్కడ పాపం గేదెలు పెట్టుకుని అక్కడనే ఇల్లు కట్టుకొని కొత్తది అంతా అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉండేవాడు. ఆయన ఇన్స్టిగేట్ చేశాడు. ఫస్ట్ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అప్పుడే 79 లో హైదరాబాద్ లో 95,000 ఎకరం మెయిన్ రోడ్ హైదరాబాద్ టౌన్ లో మెయిన్ రోడ్. అప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? నా దగ్గర క్యాపిటల్ లేదేం లేదు. మా మేనమామ దగ్గర పోయి మా మదర్ పోయి ఆయన దగ్గర గోల్డ్ తీసుకొచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకోమని చెప్పి. అప్పుడేమీ మీకు అబ్జెక్షన్స్ లేవా ఈ పన్ను చేయొద్దు ఎందుకు మనకి బ్రహ్మాండం ప్రాక్టీస్ చేసుకోవచ్చు? చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. బట్ నాకు సత్యనారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడాలజీ పద్ధతి నచ్చింది. చూద్దాం రిస్క్ తీసుకుందాం అని నేను మా మేనమామ గారిని ఈ వాస్ లిటిల్ సౌండ్ మా మదర్ ఫాదర్ ఆయన దగ్గర పోయి అడిగి కన్విన్స్ చేసి ఆ బ్యాంక్ లో పెడితే 50,000 రావట్లేదు. వాళ్ళకి చెప్పకుండా అమ్మేసి 50,000 అడ్వాన్స్ ఇచ్చి 3 మంత్స్ టైం పెట్టుకుని బ్యాలెన్స్ పేమెంట్ కు 1.5 మంత్లోనే మొత్తం సేల్స్ అయిపోయినాయి. 2 లాక్స్ ప్రాఫిట్ 79 లో. దెన్ వీ హాడ్ ఎ టేస్ట్ ఆఫ్ ద బిజినెస్. దెన్ సత్యనారాయణ గారిని వర్కింగ్ పార్ట్నర్ గా 25% ఇచ్చి పెట్టుకొని వీ హాడ్ ఎ ఎక్సలెంట్ రిలేషన్స్ విత్. సో ఇట్ ప్రాక్టీస్ చేస్తూనే దీంట్లో కంటిన్యూ అవుతున్నా. చేస్తూ చేస్తూ ఒక 4-5 మంత్స్ తర్వాత మార్నింగ్ ప్రాక్టీస్ మానేసి దాని తర్వాత లాట్ ఆఫ్ వెంచర్స్ తీసుకున్నాం. ఎల్బీ నగర్ దగ్గర ఇటు పటాన్ చెరువు దగ్గర అన్ని సిటీ అవుట్స్కట్స్. అప్పుడు 80s లో రియల్ ఎస్టేట్ బాగా టేక్ ఆఫ్ టైం ఆ దిల్షుఖ్నగర్ ఆ ప్రాంతంలో అంతా. అప్పుడే ఆకోనార్ థియేటర్ వచ్చింది పిఎన్టీ కాలనీ అంతా. అప్పుడు 30-40 రూపీస్ 50 రూపీస్ స్క్వేర్ యార్డ్.
అట్లా ఎకరాలు ఎకరాలు తీసుకొని లేఅవుట్ లేయడం, చాలా ఫాస్ట్ డిసిషన్స్ ఉండేది. అప్పుడు కూడా టెరిఫిక్ గా 18 గంటలు పనిచేసేది ఇద్దరం. మార్నింగ్ ప్రాక్టీస్ మానేసా, ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంచాను. ఎందుకైనా మంచిది, ఫెయిల్ ఇన్ ద బిజినెస్, లెట్ అస్ హావ్ ద ఫాల్ బ్యాక్ అని అట్లా లైఫ్ స్టార్ట్ అయింది. మ్యారేజ్ అయిపోయింది అప్పటికి? 80లో మ్యారేజ్ అయింది. 79లో స్టార్ట్ చేసిన, 80లో మ్యారేజ్ అయింది. సో కంప్లీట్ గా ఎప్పుడు దీంట్లోకి వచ్చేసారు ప్రాక్టీస్ మానేజ్? ప్రాక్టీస్ టోటల్ గా మానేసి 82లో మానేసి ఫుల్ టైమ్ గా దీంట్లోకి వచ్చేసాను. 83లో ఆంధ్ర బ్యాంక్ కాలనీలో పెద్ద ఇల్లు కట్టాం. అప్పటికే 10-15 వెంచర్స్ చేసాం. ఎవ్రీ వెంచర్ వాజ్ సక్సెస్ఫుల్. అట్లా 85లో కన్స్ట్రక్షన్ కి దిగాం ఫుల్ టైమ్. రామేశ్వర గారు, చాలా ల్యాండ్స్ ఇక్కడ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేది, రెవెన్యూ రికార్డ్స్ కూడా సక్రమంగా ఉండేవి కాదు కదా? అవును. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు? మాకు ఒక వెంచర్ సైదాబాద్ కాలనీలో ఎక్స్పీరియన్స్ వచ్చింది, టైటిల్ డిస్ప్యూట్. ఆఫ్ కోర్స్ మేము లాట్ ఆఫ్ స్ట్రగుల్ పడి వి హావ్ సక్సీడెడ్. అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ ప్రాబ్లం ఉండింది అప్పుడు. సొసైటీస్ కి పెట్టేస్తే అంజయ్ గారి పీరియడ్ లో 136 జీవో రిలీజ్ చేశారు. సొసైటీస్ కి ఎగ్జామ్షన్ ఇస్తామని తెలియకుండా తీసుకున్నాం. అప్పుడు లక్కీలీ ఆ జీవో కింద మేము ఎగ్జామ్షన్ తీసుకొని సక్సెస్ చేసి, అప్పటి నుంచి అక్కడ లీగల్ టైటిల్ డిస్ప్యూట్ కూడా ఉండింది. అప్పటి నుంచి వి హావ్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ కేర్. ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు అయినా సరే ఇద్దరు లాయర్లతో కంపల్సరీ వెట్టింగ్ చేసేది. రామలింగారెడ్డి గారు అని ఉండేది అప్పుడు మాకు లాయర్. ఆయన ఇంకొక ఆయన నరసింహరావు అని, వివిఎల్ నరసింహరావు గారు అని పెద్ద లాయర్స్ కింద పెట్టి ఉండేది. వాళ్ళతో తర్వాత ఎగ్జామ్ చేసేది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ స్మాల్ లిటిగేషన్స్ కూడా కోపప్ అయితే అప్పుడే స్పాట్లెస్ రిజాల్వ్ చేసుకునేది బై నెగోషియేషన్స్. సో ఈ ప్రయాణంలో మీకు ఎక్కడన్నా అడ్డంకులు కానీ, అరే ఇది చేయటం చేయలేకపోతున్నానేమని ఒక ఏదన్నా ఒక పరిస్థితి వచ్చిందా? అడ్డంకులు బిజినెస్ లో 18 గంటలు పనిచేసిన టెరిఫిక్ అడ్డంకులు వచ్చేటివి కామన్. అప్పుడు అవర్ ఫోకస్ యూస్ టు బి సో హై. ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ కాదు నాది అప్పుడైనా మొదటి నుంచి. మేజర్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. బాగా సక్సెస్ఫుల్ బిల్డర్ గా కూడా ఎస్టాబ్లిష్ అయినాక 85-86 లో వెంకటావర్ది జలగం మంగాయమ్మ అపార్ట్మెంట్స్ బేగంపేటలో కట్టాను. దాంతోనే మంచి బిల్డర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. అక్కడ నుంచి 2-3 ప్రాపర్టీస్, 2-3 కాంప్లెక్సెస్ ఎవ్రీ ఇయర్ రాజభవన్ సోమాజీ కూడా. దాని క్విక్ డిసిషన్ ఉండేది, ఫోకస్ టెరిఫిక్ గా ఉండేది, ఫాస్ట్ ట్రాక్ చేసేవాళ్ళు. ప్రాఫిట్ తక్కువైనా కానీ మొదటి నుంచి కూడా కస్టమర్ కేర్ చాలా ఎక్కువ తీసుకున్నాను. నా దగ్గర అప్పుడు రిక్రూట్ చేసేదంతా నేనే. హెచ్ఆర్ ఇవ్వలేడు. ది ఫస్ట్ నుంచి కస్టమర్ ఇస్ గాడ్. కస్టమర్ ఇస్ గాడ్ ఆర్ రాదర్ మోర్ దెన్ గాడ్. మనం ప్రాస్పర్ కావాలంటే వన్ హ్యాపీగా ఉంచాలి. ఒకటే మాట చెప్పేవాడిని నేను మా ఎంప్లాయీస్ కు జాయిన్ అయినప్పుడు, హౌస్ వైఫ్ షుడ్ బ్లెస్ హౌ ఎవర్ ఇంటెలిజెంట్ యు ఆర్. హౌస్ వైఫ్ షుడ్ బ్లెస్ అస్. ఇఫ్ షీఈస్ నాట్ బ్లెస్సింగ్ విల్ నాట్ సక్సీడ్. కాబట్టి మేము కాంప్లెక్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అటెండ్ చేసేవాడిని. ఇప్పటికి కూడా అంటారు మీ సిబ్బంది, మా చైర్మన్ గారు కనుక సైట్ కు వస్తే కోటి రూపాయలు ఖర్చు పెరిగినట్టు పెరిగినట్టే. ఎందుకంటే నేను ఎప్పుడు చూడను వాట్ వీ కమిటెడ్ అనేది. అది మనకు నచ్చితే ఇది బాగుంటుంది, అనౌన్స్మెంట్ చేసేస్తే బాగుంటుంది అని అంటే చేయాలి. ఎందుకంటే మనం షార్ట్ సైటెడ్ గా ఎప్పుడు చూసుకో. లైఫ్ లో హార్డ్ వే చూసినాం కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకుని. ఎందుకంటే నేను కూడా మధ్య తరగతి నుంచి వచ్చినాను. ఒక హౌస్ మనం పెట్టుకున్నాం అంటే అది లైఫ్ రిసోర్సెస్ అన్ని దాంట్లో పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళు తృప్తిగా ఉంటేనే మనకు ప్రాఫిట్ తగ్గినా పర్వాలేదు, మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది నాది దృఢమైన నమ్మకం. సో మొత్తం ఎన్ని వెంచర్స్ ఇప్పటికి చేశారు? మోర్ దెన్ 20,000 అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ రీసెంట్ ఒక 40 మిలియన్స్ అంటే 4 crore స్క్వేర్ ఫుట్స్ మన మై హోమ్ నుంచి ఇప్పుడు కట్టింటాం. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బాగా బేస్ పెరిగింది కాబట్టి హైదరాబాద్ గ్రోత్ కూడా బాగా వచ్చింది కాబట్టి నా ఫోకస్ అంతా హైదరాబాద్ లో పెట్టాను. 95 లో బెంగళూరు వెళ్ళొచ్చాను. బెంగళూరులో స్టార్ట్ చేశాను 2-3 వెంచర్స్. నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ కట్టాం అక్కడ. దాని తర్వాత అక్కడ డిప్రెషన్ వచ్చింది అప్ టు 2000 వరకు బాగా. దాని తర్వాత ఫోకస్ అంతా హైదరాబాద్. 96 లో సిమెంట్ కు యాక్సిడెంటల్ గా, అది కూడా యాక్సిడెంటల్ ఆడిటరు ఓ సిమెంట్ కంపెనీ ఉంది 50% ఈక్విటీ ఇన్వెస్ట్ చేస్తా ఉంటే అప్పుడు మన దగ్గర రిలేస్టేట్ కన్స్ట్రక్షన్ నుంచి సిమెంట్ రంగంలోకి వచ్చారు 96 లో. సిమెంట్ రంగంలో ఫస్ట్ డైవర్సిఫికేషన్ అది సిమెంట్, ఫస్ట్ డైవర్సిఫికేషన్ సిమెంట్ ఇండస్ట్రీ. అప్పుడు 2 lakh tons per annum కెపాసిటీ అది.
స్టార్ట్ చేసినాక అప్ టు 1997లో మేము కంప్లీట్ చేసాం ప్రాజెక్ట్. చేసి ఆ 50% తర్వాత బ్యాడ్ సైకిల్ ఉండే సిమెంట్ ఇండస్ట్రీ, అప్పుడు అదర్ ఇన్వెస్టర్ కూడా 50% సేల్ చేసేసాడు మనకి, అది కూడా అక్వైర్ చేసాం. సుదర్శన థియేటర్ ఉండే 50% ఈక్విటీ. ఆ బ్యాడ్ టైం అయినా కానీ నేను ఐ గివ్ ఎ గుడ్ ప్రైస్ అండ్ ఈ సోల్డ్ ఇట్. నాకు నమ్మకం ఏంటంటే ఇన్ఫ్రాలో ఉన్నాం మేము, కన్స్ట్రక్షన్ లో ఉన్నాం, ఇట్ విల్ డూ వెల్ అని. అది కొంచెం సాహసం ఏంటి అంటారు, చాలా అందరు రైట్ ఆఫ్ చేశారు, రామేశ్వరరావు పని అయిపోయిందని మా సర్కిల్లో ఫ్రెండ్స్ బిల్డర్స్ అందరు. ఎందుకంటే బ్యాడ్ టైంలో మనం ఎక్స్పాన్షన్ పోయినా, 2 lakhs నుంచి మన 5 lakhs టన్స్ కి ఎక్స్పాన్షన్ పోయిన. అప్పుడు ఐడిబిఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 22%, డెట్ సర్వీస్, అప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో 1:1. మనం 1 రూపాయి పెడితే వాళ్ళు 1 రూపాయి ఇచ్చేవాళ్ళు. ఏమిటి మీ ధైర్యం అప్పుడు? నేను కన్స్ట్రక్షన్ లో ఉన్నాను కదా, ఏ ఇండస్ట్రీ అయినా ఏ బిజినెస్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, హౌ యూ హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్. వెన్ ఐ ఎంటర్ ఇట్ వాస్ అ బ్యాడ్ ఫేజ్ విచ్ ఇస్ హెల్ప్డ్ మీ రాదర్. అప్పుడప్పుడు సాటర్డే సండే కూడా మా ఎగ్జిక్యూటివ్స్ తీసుకుపోయి ఫ్యాక్టరీలో ఉండి ఇట్ హెల్ప్డ్ మీ టు లెర్న్ మోర్ అండ్ మోర్. అప్పుడు ఫ్యాక్టరీ అయింది, కంఫర్టబుల్ టైంలో ఉంటే నువ్వు కాస్ట్ కట్స్ చూడవు. ఇట్ హెల్ప్డ్ మీ టు హ్యావ్ ది మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్. దెన్ టెక్నాలజీ అడాప్షన్. లక్కిలీ అప్పుడు నాకు రియల్ ఎస్టేట్ లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నా, అన్ని అసెట్స్ నేను ఇల్లుతో సహా అన్ని అమ్మేసుకొని అపార్ట్మెంట్ కి వెళ్ళి ఒక 3-bedroom అపార్ట్మెంట్ లో 4 అబ్బాయిలతో ఉండి అప్పటికి 1 crore rupees దంపాయించను అని 100 crores ఈక్విటీ అన్ని అసెట్స్ లిక్విడేట్ చేసి పెద్ద సాహసం చేసి. అప్పుడు నాకు శేషవాళ్ళు ఉన్న ల్యాండ్ కూడా అమ్మేశాను ఇక్కడ ఇల్లుతో సహా. అప్పుడు జుబ్లీల్స్ బంజారీల్స్ లో 6,000-7,000 rupees కసం, 15,000 ప్లాట్ ఉండేటివి. 2 నెంబర్ 12 లో 1 acre ల్యాండ్ ఉండేది, అది కూడా 6,500 కమ్మేసి అన్ని తీసుకుపోయి సిమెంట్లు పెట్టి. ఎవ్రీబడి సెడ్ దిస్ ఫెలో ఇస్ ఎ మ్యాడ్ ఫెలో, వీడు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అంతా డైవర్సిఫికేషన్ పోగొట్టుకున్నాడు. రహితమైన నమ్మకం నా మీద, ఇంక్లూడింగ్ మా వైఫ్ కూడా అమ్మేసే ఎందుకు ఇంత స్ట్రెయిన్ అని. అయితే నాకు ఈ బ్యాడ్ టైంలో మనం సపోర్ట్ చేయకపోతే, ఒకసారి వర్కింగ్ క్యాపిటల్ ట్రాప్ లో పడిపోతే ఇండస్ట్రీ మొత్తానికి రివైవ్ కాదు అని చెప్పేసి 3 years వాస్ ద బ్యాడ్ పీరియడ్. 10 crore, 10 crore లాసెస్ ఎవ్రీ ఇయర్. ఆ రోజులలో ఉన్న అసెట్స్ అమ్మేసి ఏదంటే ఇండస్ట్రీ స్టడీ చేసిన చాలా ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందా? నవదీప్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా లీగల్ ప్రాబ్లం వచ్చింది, లీగల్ ప్రాబ్లం వచ్చి థర్మల్ అండ్ సీలింగ్ ఇష్యూలో లీగల్ ప్రాబ్లం వచ్చి 50% 5 crores కట్టినాక ప్రాజెక్ట్ అయిపోయింది. 42 crores ఇన్వెస్ట్మెంట్ చేసినాక అది ఇది, ఇట్ వాస్ ఎ టెరిఫిక్ క్రైసిస్ టైం. బట్ బ్యూటీ వాస్ ఒక్కరోజు కూడా నేను ఒక ఇన్స్టాల్మెంట్ కూడా డ్యూ ఫాల్ కాదు. ఐడిబిఐలో వాళ్ళు పాపం ఇండస్ట్రీ బాగాలేకున్నా నా క్రెడిబిలిటీ ట్రాక్ రికార్డ్ చూసేసి ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఎక్కడ ఒక నెగటివ్ థింకింగ్ లో వెళ్ళలే. ఎక్సలెంట్. ఆయనకి ఏం చేశాను, 2000లో సెకండ్ ఎక్స్పాన్షన్ పోయిన సెకండ్ కొత్త యూనిట్, అప్పుడే ఇంకా మేజర్ ఉండే బ్యాలెన్స్ అసెట్స్ అన్ని అమ్మేసేసి, అంటే నా ఐడియా వాజ్ వి హావ్ టు రిడ్యూస్ ది కాస్ట్ స్కేల్ ఆఫ్ ఎకానమీ. ఇండస్ట్రీలో మనం ఆ సైజ్ ఉంటే నీకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అన్నీ అవే ఉంటాయి, టర్న్ ఓవర్ పెంచుకోగలిగితే, బ్రాండ్ వాల్యూ పెంచుకోగలిగితే దెన్ ఇట్ విల్ హ్యావ్ బ్రేక్ ఇవన్ అని. అట్లా ఆ రోజులలో బ్యాడ్ టైమ్ ఎక్స్పాన్షన్ పోయినందుకు కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 50% అయింది. దట్ ఆల్ ఇంపోర్టెడ్ బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ అండ్ షార్టెస్ట్ 11.5 months లో, అప్పుడు వరల్డ్ రికార్డ్, అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో వచ్చింది. 11.5 months లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాం. ఎందుకంటే సప్లైర్స్ వాళ్ళు ఫ్రీ, ఎవరికి ఆర్డర్స్ లేవు, వాడు మిషనరీ వాడు ఫాస్ట్ సప్లై చేశాడు, కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ మాకుండింది, లేబర్ అవైలబిలిటీ కూడా హైయెస్ట్ బికాస్ దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్స్ ఇన్ ద సిమెంట్ ఇండస్ట్రీ. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకొని చేసాం. దెన్ 2001 లో ఫస్ట్ ప్రాఫిట్ 7 crores ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్. ఎక్సలెంట్. దెన్ అక్కడ నుంచి దేర్ ఇస్ నో లుక్ బ్యాక్. దెన్ 2007 and 2008 లో థర్డ్ ఎక్స్పాన్షన్ పోయిన. అప్పుడు కెపాసిటీ ఎంత మొత్తం? అప్పటికి 32 lakhs. ఓహో. 2 lakhs నుంచి మొదలైన 32 lakhs. 16 రెట్లు పెంచారు. 16 రెట్లు పెంచారు. అదే సక్సెస్ కాదు. అందుకే ఐడిబిఐ వాళ్ళు, మాది కొత్త రిక్రూటింగ్ ఆఫీసర్స్ అప్పుడు అంత ఇన్స్టిట్యూషన్స్, ఐడిబిఐ ఐఎఫ్సిఐ వాజ్ ద లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని అన్ని బ్యాంక్స్ ఓన్లీ కమర్షియల్ లెండింగ్. అప్పుడు వాళ్ళు ఇండస్ట్రీకే సపోర్ట్ చేసేవాళ్ళు. దట్ ఇస్ ఎ గుడ్ ఇండస్ట్రీ ఫెలో, బ్యాడ్ ఇండస్ట్రీ ఫెలో. అప్పుడు మా
మా ప్రాజెక్ట్ వాళ్ళు కేస్ స్టడీ కింద తీసుకునేవారు. కొత్త రిక్రూట్స్ వచ్చిన వాళ్ళు ఇది వాళ్ళ సబ్జెక్ట్ లో కేస్ స్టడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఒక ఇండస్ట్రీలో లో వస్తుంది అనేది ఎట్లా ఫోర్కాస్ట్ చేయగలరా? ఫోర్కాస్ట్ డిమాండ్ సప్లై గ్రోత్ ఈవెన్ విటర్నిటీ ఫోర్కాస్ట్ చేయగలరు. ఇప్పుడు 2001 వరకు ఇండస్ట్రీ వాస్ వెరీ యునో దిస్ థింగ్. దాని తర్వాత కొంచెం పికప్ అయింది. ఐ ఎస్టిమేటెడ్ 2006 నుంచి 2009 వరకు ఇట్ విల్ బి ది గోల్డెన్ పీరియడ్ అని, విచ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ మై సీనియర్ ఇండస్ట్రీ కొలీగ్స్ కుడ్ నాట్ రియలైజ్. ఆ దృష్టి పెట్టుకుని నేను థర్డ్ యూనిట్ కూడా పెట్టా, ఇంటర్నల్ అక్రూల్స్ డివిడెంట్ తీసుకోకుండా. దాని తర్వాత లక్కీలీ 2002 లో నవదీప కూడా క్లియర్ అయింది. మళ్ళీ రివైవ్ చేసి 2004 వరకు తీసుకొచ్చే వరకు ప్రైసెస్ ఆల్మోస్ట్ 4 times పెరిగింది వాల్యుయేషన్. దట్ ఆల్సో గివెన్ ఎ గుడ్ ఈల్డ్. 800 కి అమ్మేది 4000 కి వచ్చేసింది మై సెల్ పాయింట్ వచ్చే వరకు. ఆ క్యాష్ ఫ్లో అంతా పెట్టి థర్డ్ యూనిట్ 300 crores పెట్టి పెట్టాము. అది కరెక్ట్ గా ప్రొడక్షన్ లో 2007 లో వచ్చింది. దట్ వాస్ ద గోల్డెన్ ఎరా ఇన్ ద సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ. నా కెపాసిటీ చేతిలో వచ్చింది. ఆ ఒక్క ఇయర్ డిప్రిషియేషన్ కాక ఇంట్రెస్ట్ కాక 357 crores వి డిక్లేర్ ద ప్రాఫిట్. ఓ ఎక్సలెంట్. అదే టైంలో గ్లోబ్ వాస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వర్ లుకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఆ 3 million కెపాసిటీ వచ్చినప్పుడు నాది 3300 crores వాల్యుయేషన్ చేశారు. ఓకే ఓకే. యాక్చువల్ గా బాది మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 500 crores ఇంక్లూడింగ్ డెట్ అని కలిపి. ఆ ఒక్క దీంతో మొత్తం డెట్ అంతా క్లోజ్ అయిపోయింది, 0 debt. ఆ 1 year ప్రాఫిట్ తో క్యాష్ సర్ప్లస్ కంపెనీ. అప్పుడు 3350 crores కు జనరల్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తే వాళ్ళు 51% కన్నా తక్కువ తీసుకోరు. కంట్రోలింగ్ పవర్ ఆర్ మాక్సిమం 26% అని ఇన్వెస్ట్ చేస్తారు. 26% ఎందుకు చేస్తారంటే కంపెనీ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలంటే 75% రెజల్యూషన్ కావాలి కాబట్టి 26 పెట్టుకుంటారు. అదర్వైజ్ 51 వస్తారు. బట్ అప్పుడు ఉండే సినారియోలో ఐ కుడ్ నెగోషియేట్ విత్ దెం 50-50. 50% డైరెక్టర్స్ వాళ్ళు, 50% డైరెక్టర్స్. నా 50% ఈక్విటీ అమ్మాను 1650 crores అప్పుడు. 400 crores ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను ఆ ఇయర్. దట్ ఈస్ గివెన్ మీ సెకండ్ లెవెల్ ఆఫ్ బూస్ట్. 5 years బ్యాడ్ ప్యాచ్ అంతా ఒక్క ఒక్క ఒక 1 year లో ఇదైపోయింది. అంత పార్ట్నర్స్ ఎవరన్నా ఉన్నారా కంపెనీలో? మీరు ఒకరే అప్పుడు? నేను ఒక్కరిని. నో పార్ట్నర్స్ దేంట్లో లేదు. ఒక్కటి మార్కెట్ లో వినపడతా ఉండేది ఏంటంటే, రామేశ్వరరావు గారు మిగతా వాళ్ళు ఎంత అమ్ముతున్నా ఓ 200 ఎక్స్ట్రా అయినా సరే రామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం అన్న బ్రాండ్ ఎలా వచ్చింది అసలు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు 15 తర్వాత కూడా వాళ్ళకి ఎవరు ప్రాబ్లం ఉందన్న, ప్లంబింగ్ ప్రాబ్లం ఉందన్న, సర్వీస్ ప్రాబ్లం ఉందన్న కానీ మేము హెల్ప్ చేసేవాళ్ళం. నెంబర్ 1, నెంబర్ 2 మా స్టాఫ్ అంతా అట్లా ట్రైన్ అయింది. నెంబర్ 3 వాళ్ళకి మొత్తం డ్రాయింగ్స్ మొత్తం ఏది ఉన్నా కానీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. మా దగ్గర వాడు కొన్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బయటకు పోయే సమస్య అనేది లేకుంటే అట్లా బ్రాండ్ను బై వర్డ్ ఆఫ్ మౌత్ కస్టమర్ రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది ఇక్కడ హైదరాబాద్ కాడికి. దాంతో పాటు ఏమైంది సార్ అంటే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ క్రైసిస్, మీరు అన్నట్టు అన్ని వ్యాపారంలో అప్స్ అండ్ డౌన్ సైకిల్స్ ఉంటాయి కదా, ఆ 9-10 క్రైసిస్ వచ్చినప్పుడు గ్లోబల్ క్రైసిస్, ఇక్కడ కూడా క్రైసిస్ వచ్చింది. కస్టమర్ సఫర్ గా అప్పుడు ప్రైసెస్ కూడా పడిపోయినాయి. అప్పుడు ఏమైంది అంటే 99% ఆఫ్ ద బిల్డర్స్ వర్క్స్ ఆఫ్ చేశారు, అందరు డబ్బు పే చేశారు. కొంతమంది 80% కంప్లీట్ చేసి, కొంతమంది 25% కంప్లీట్ చేసి, ఈవెన్ 90% కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఆపేశారు. మేము ఏం చేసినాం అప్పుడు, మేము మై హోమ్ జ్యువెల్ కడుతున్నాం పెద్ద ప్రాజెక్టు, 2060 అపార్ట్మెంట్స్. అప్పుడు మేమేం చేసినాం, మా వాళ్ళు అన్నారు మొత్తం 10 towers ఒకటేసారి స్టార్ట్ చేసినాం, అన్ని సేల్స్ మొదలు పెట్టాము జిగ్ జాగ్, అందరిని 5 towers షిఫ్ట్ చేసేసి 5 towers కట్టి హ్యాండ్ ఓవర్ చేద్దామని. నేను ఒప్పుకోలే అంటే మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మా టీమ్ అందరూ అదే సైజ్, నేను వద్దు, మనకు ఒక ప్రాజెక్ట్ లాస్ ప్రాఫిట్ చూసుకోవద్దు, మనం ఫండింగ్ 250 crores మనం కస్టమర్స్ రాకుండా కానీ పెట్టేసి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేద్దాం, వెదర్ సేల్ అర్నం చెప్పి ఆ డిసిషన్, జస్ట్ ఐ హావ్ టేకెన్ ఎ డిసిషన్ విత్ మై గట్ ఫీలింగ్, దట్ పెయిడ్ లాట్. ఎందుకంటే అన్ని కాంప్లెక్స్లలో పప్పుకున్న వాళ్ళు సఫర్ అయ్యారు ఆ ఇయర్స్. మాది ఒక్కటే షెడ్యూల్ కన్నా ముందు అయింది. షెడ్యూల్ కన్నా ముందు ఎందుకు అయింది అంటే, మిగతా వాళ్ళు ఆపే వరకు మొత్తం మనకు లేబర్ ఫోర్స్ కానీ మిగతా కానీ అన్ని అవైలబిలిటీ పెరిగింది. వీ కుడ్ డూ వన్ షెడ్యూల్ ఆర్ బిఫోర్ షెడ్యూల్ అంత సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్, 2060 అపార్ట్మెంట్స్. నెంబర్ 2, ఈ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సర్వీసెస్ ఉంటాయి కదా, మేము ఇప్పటికీ యూనిక్ గా కంట్రీలో
సెంట్రలైజ్ మొత్తం ఏం చేసాం, గ్యాస్ బ్యాంక్ కానీ పవర్ సెక్టర్ పవర్ హెచ్డి లైన్ పెట్టేసి వాళ్ళ క్వాలిటీ పవర్. వీళ్ళు ఏం చేస్తాం అని అంటే జనరల్ బిల్డరు కట్టేసి వాళ్ళకి హ్యాండ్అవుట్ చేసినాక మెయింటెనెన్స్ పట్టించుకోరు. అవును, మేమేం చేసాం ఇవన్నీ ఇప్పుడు కలెక్షన్ బాయ్స్ ఉంటే 2000 మంది కుటుంబాలతో వాడు కలెక్షన్ చేయాలని అంటే ఎంత ఇబ్బంది. అవును, కాబట్టి ప్రీపెయిడ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశాం. అంత ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్ చేసేసి గవర్నమెంట్ కట్టేది సింగిల్ మీటరే, వీళ్ళందరూ సబ్ మీటర్స్ అంతా సబ్స్టేషన్ లో పెట్టి తర్వాత సివరేజ్ వాటర్ కూడా ట్రీట్ చేసేసి వాటిని కూడా రీయూజ్ చేసినట్టు వాళ్ళకు కాస్ట్ తగ్గడానికి 25% వాటర్ కాస్ట్ తగ్గిపోయింది. నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ, నెంబర్ 2 ఆ గ్రీనరీ అవన్నీ ఇట్లో ఈ కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం, ఏ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు కూడా వాడికి వచ్చే డబ్బు కాడికి చూసుకుంటాడు. కార్పస్ బిల్డింగ్ ఇంత పెద్ద కాంప్లెక్స్, 2000 కోట్ల కాంప్లెక్స్ ఉన్నప్పుడు, ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నప్పుడు 20-30 కోట్లన్నా కార్పస్ ఫండ్ ఉండాలనేది నా అభిప్రాయం. ఇవన్నీ ఇన్నోవేటివ్ గా ఆలోచించి బై ఎక్స్పీరియన్స్ మీద ఒకటి ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. రామేశ్వరరావు గారు, మీరు ఎక్కువ మిడిల్ క్లాస్ అండ్ హైయర్ మిడిల్ క్లాస్ ఈ గ్రూప్ నే మీరు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ సార్, లొకేషన్ సెలక్షన్ ఇంపార్టెంట్. బిజినెస్ మాడ్యూల్ ఒకటేమో మన బిజినెస్ మాడ్యూల్ తో లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇంత ఫాస్ట్ గా పోవడానికి. ఇప్పుడు నేను ఇక్కడే ఇప్పుడు ఉప్పల్ సైడ్ తీసుకున్నాను అనుకోండి లొకేషన్, ఇక్కడ అంత ఇన్వెస్ట్మెంట్, అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అనుకోండి, నా క్యాల్కులేషన్ ప్రకారం అక్కడ వేయబుల్ కాదు ఫినాన్షియల్ గా. నెంబర్ 1, డిమాండ్ డ్రివెన్ ఆల్సో. డిమాండ్ డ్రివెన్ ఎక్కడ సిటీ పెరుగుతా ఉంది, తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడ డిమాండ్ ఉంటుంది, ఆ అసెస్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అట్లా లక్కీలీ నేను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ లో మేజర్ డిమాండ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఆఫ్ కోర్స్ లోయర్ ఎండ్ కూడా ఉంటుంది. కాకుంటే మేజర్ గా ఈ సెగ్మెంట్ లో మేము పాపులారిటీ వచ్చింది. ఈ మిడిల్ సెగ్మెంట్ అనేది హైదరాబాద్ లో లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఐటీ సెగ్మెంట్ లో వాళ్ళకు 80 లక్షల సెగ్మెంట్, బిలో 1 కోర్ సెగ్మెంట్ వాళ్ళు టూ మెనీ ఎంప్లాయీస్ యాడ్ అవుతున్నారు. ఈ సంవత్సరం చూసుకోండి, ఇప్పుడు 12 మిలియన్ లీజ్ అవుట్ అయింది కమర్షియల్ స్పేస్. 12 మిలియన్ అంటే లెక్కేసుకోండి, యావరేజ్ కొత్త ఎంప్లాయ్మెంట్ 80% కొత్త ఎంప్లాయ్మెంట్ అనుకుందాం. అంటే 80 స్క్వేర్ ఫీట్ కు ఒక ఎంప్లాయీ ఉంటారు కమర్షియల్ స్పేస్ లో, దాదాపు ఒక 150,000 మంది కొత్త ఎంప్లాయీస్ యంగ్ జనరేషన్ వస్తారు. మేబీ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఎక్కడ నుంచి ఆల్ ఓవర్ కాస్మోపాలిటన్. వాళ్ళందరూ ఫస్ట్ రాగానే ప్రయారిటీ కారు కొనుక్కోవడం, హౌస్ కొనుక్కోవడం. వాడికి ఈఎంఐ కూడా వాడికి 20-30 ఏళ్ళు ఇస్తారు, బికాస్ ఈజ్ యంగ్, విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్. ఈ ఈ కాస్ట్ బడ్జెట్ లో కరెక్ట్ ఫిట్ అవుతారు. కాబట్టి ఆ సెగ్మెంట్ లోనే పోయాం మేము. వచ్చే 20 సంవత్సరాల్లో హైదరాబాద్ లో నిర్మాణ రంగం పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? నిర్మాణ రంగం సార్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ పాలసీస్. ఎట్లనంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి ఒకటి ఇన్వెస్టర్స్ కు. ఎక్కడైనా కానీ ఎకానమీ డ్రివెన్ ఇస్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకోండి, హార్డ్వేర్ ఇండస్ట్రీ అనుకోండి, తర్వాత కోర్ ఇండస్ట్రీ అనుకోండి, వీటన్నిటితో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు హౌసింగ్ సెక్టర్ మీద ఫస్ట్ డిమాండ్ రైజ్ అవుతుంది. కాబట్టి మేజర్ గా హైదరాబాద్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. హైదరాబాద్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ వాట్ అవర్ స్టడీ. బట్ ఒకటే ఏంటంటే గవర్నమెంట్ కి వెళ్ళి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్, ఈ గ్రోత్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు మ్యాచ్. గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచ్ కాకపోతే కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ 2-టైర్ సిస్టమ్, యూనో, లైక్ ఏ కార్. ఇప్పుడు అంత అంత గవర్నమెంట్ యొక్క ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్, దే హావ్ టు ఫోకస్ ఆన్ ది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే గనుక ఈ రంగం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి హైదరాబాద్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్స్, సబర్బ్స్ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అవైలబిలిటీ ఇస్ వెరీ హై. నెంబర్ 1, ఇక్కడ వెదర్ కండిషన్స్, కాస్మోపాలిటన్ లివింగ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్. ఇవాళ కూడా ఈ సైజ్ ఆఫ్ సిటీలో 4,000 కు 4,500 కు 5,000 కు 7,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ స్కోప్ అనేది చాలా ఉంటుంది అనేది నా అభిప్రాయం. రామేశ్వరరావు గారు, మీరు డాక్టర్, స్టార్ట్ దెన్ రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ దెన్ కన్స్ట్రక్షన్, దెన్ సిమెంట్, సిమెంట్ నౌ యు ఆర్ డైవర్సిఫైయింగ్ టు మీడియా, మీడియా, ఫార్మా, ఫార్మా, దెన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. ఇంకా మీ ఆర్మరీలో ఇంకా ఏం వస్త్రాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీటి మీద అన్నిటి మీద ఫోకస్ బాగానే పెట్టాం. ఎడ్యుకేషన్ కూడా మన ఈ వన్ ఆఫ్ డాటర్ ఇన్ లాస్ టేకింగ్ కేర్, 2 డాటర్ ఇన్ లాస్ టేకింగ్ కేర్.
బట్ ఐ విల్ బి సపోర్టింగ్ దేమ్. స్కై ఇస్ ద లిమిట్. ఆ డ్రైవ్ ఉండాలి. దెన్ వాట్ ఐ ఫీల్ దెర్ మస్ట్ బి ఫైర్ ఇన్ ద బెల్లి. ఇప్పుడు మాకే అప్పుడు బతుకు తెరు స్ట్రగుల్, వీళ్ళకు కంఫర్టబుల్ పొజిషన్ నుంచి స్ట్రగుల్, కాకపోతే ఫ్యాషన్ ఉండాలి డ్రైవింగ్ కు. కరెక్ట్, ఆ బేస్ ఉంటుంది. లక్కిలీ చిల్డ్రన్స్ ఆల్సో డూయింగ్ వెల్. ఐఎమ్ ఆల్వేస్ మోటివేట్ దేమ్ నౌ. మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా వాళ్ళకు పెద్ద పాఠమే కదా, ప్రతిదీ ఒక లెసనే కదా. అబ్సల్యూట్లీ 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 ప్రతిదీ ఒక లెసన్. ఇంకొకటి మీ జీవితంలో ఇంకొకటి చూస్తా ఉన్నాం, ఒకవైపు వారి వెరీ సీరియస్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎక్కువ టైం దాని మీద పెడుతుంటారు, భవిష్యత్తును విజువలైజ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు మా బ్రెయిన్ లో, వాటి మీద కొన్ని టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇంత దీంట్లో కూడా ఆధ్యాత్మికానికి ఎక్కువ ఫోకస్ ఇస్తారు. నేను ఇంత స్ట్రాంగ్ డిసిసివ్ స్ట్రాంగ్ విజన్ ఉండడానికి నాకు మెయిన్ గా దోహదపడేది ఆధ్యాత్మికం. వేవరింగ్ లేకుండా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడానికి ఆధ్యాత్మిక నాకు చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఒక్కొక్కరు లాట్ ఆఫ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు చేసి స్టడీ చేసేసి పాతది పది సంవత్సరాల కిందది ముందల ఫ్యూచర్ ఎస్టిమేషన్స్ గ్రోత్ ఇవన్నీ చూసుకొని చేస్తూ ఉంటారు. చేసి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మా ఫెరోస్ డైరెక్టర్ మా సాంసరావు సీనియర్ మా సిమెంట్ లో నేను చెప్తా ఉంటాయి ఈ నెల ఓవరాల్ ఆ ట్రెండ్ చూసే దిస్ మంత్ ఇస్ యువర్ ప్రాఫిట్ గోయింగ్ టు బి దిస్. ఫార్చునేట్ గా బై ఎక్స్పీరియన్స్ తోనా అనుభవంతో ఆల్మోస్ట్ 99% అది రైట్ డిసిషన్. అట్లా సరి ఆధ్యాత్మికత మన మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడానికి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడానికి ప్రయారిటీస్ సోషల్ లైఫ్ లో ప్రయారిటీస్ విచ్ ఆర్ నియర్ టు యువర్ హార్ట్ హ్యావ్ టు కీప్. అట్లా నా లైఫ్ లో స్ట్రగుల్ లో ఈ ఆధ్యాత్మికత చాలా ఉపయోగపడ్డది. మీరు నైట్ ఎంత మార్నింగ్ 2 hours or 3 hours పూజ చేయాల్సి కంపల్సరీ, లేకపోతే ఆ డే ఐ విల్ నాట్ గో వెల్. ఇట్ ఇస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్, ఇట్ ఇస్ క్వశ్చన్ ఆఫ్ కంఫర్ట్ టు మై మైండ్. ఇప్పుడు జిఆర్ గారి ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, చాలా సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కానివ్వండి, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కావండి, ఆ జిమ్స్ మన ఏదైతే మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, వారితో మీకు అసలు పరిచయం ఎట్లా ఏర్పడింది? నాకు 1990లో పరిచయం ఏర్పడ్డా సార్. పరిచయం ఏర్పడినప్పుడు వారితో మాట్లాడినప్పుడు అంతకుముందుకు నేను ఓడి ఒక ఆంజనేయ స్వామిని వర్షిప్ చేసేది 10-15 నిమిషాలు అట్లా నడిచేది లైఫ్. వారితో పరిచయం అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ కానీ క్లారిటీ ఆఫ్ థాట్ గాని ఆ ప్రశాంతత గాని విచ్ ఇస్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్ పరిచయంలోనే. దెన్ ఐ రిక్వెస్టెడ్ స్వామీజీ మీరు ఒక టైం ఏంటి 12 రోజులు భగవద్గీత డిస్కోర్సెస్ మొత్తం మేము స్పాన్సర్ చేసి ఆర్గనైజ్ చేస్తామని. వారు 6 నెలలు తిప్పుకున్నారు విజయవాడలో ఉండేవారు. అప్పుడు ఇట్లా వచ్చి చాలా మంది చెప్తా ఉంటారు కదా, కొత్త పరిచయం వచ్చిన చెప్తా ఉంటారు వాడు అడ్రస్ ఉండడు. అట్లా నేను పట్టుదలతో పని అన్నానంటే ఐ మీన్ ఇట్, అదర్వైజ్ ఐ డోంట్ సే. దట్ ఇస్ మై వే ఆఫ్ లైఫ్. విజయవాడ పోయి అక్కడ అప్పుడు జగ్గైపేటలో కాకతీయ సిమెంట్ లో ఉండేవారు స్వామివారు, వేద పాఠశాల నడిపి అక్కడికి పోయి కలిసి చేసినాక నమ్మకం ఏర్పడ్డాక అప్పుడు 1991 జనవరి 16th కు 12 డేస్ ప్రోగ్రామ్ చేసాం జలదృశ్యం. అప్పుడు ఓపెన్ గ్రౌండ్ ఉండే అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్, అక్కడ ఆయన భగవద్గీత టీచింగ్ మొదలు పెట్టాడు. అప్పుడు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేసి ఆ భగవద్గీత అప్పుడు కృష్ణకాంత్ గవర్నర్ తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేసేసి అప్పుడు నాకు ఆయన డిస్కోర్స్ స్పీచెస్ ఇన్ని అవకాశం కలగలే, ఓన్లీ మార్నింగ్ జట్లో పూజలో కాడిపోయి రావడం అంతే. అదేనండి, దాని తర్వాత ఆయన ద వే ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ శ్లోక, ఒక శ్లోకానికి వారం 10 రోజులు పట్టింది 12 రోజుల ప్రోగ్రామ్ లో ఫస్ట్ శ్లోకానికి. అంత డెప్త్, అంత నాలెడ్జ్, అంత క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అది చూసినాక వీ రియల్లీ గాట్ అట్రాక్టెడ్. దట్ ఇస్ ద డే ఐ ఆమ్ ట్రావెలింగ్ విత్ హిమ్, ఎనీథింగ్ ఐ షేర్ విత్ హిమ్, ఐ సీక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన చెప్పిన ధార్మిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ, ఇంకోటి మనం చేసి మనం ట్రస్ట్ తోనే చేసే బదులు ఆ స్వామీజీ ట్రస్ట్ ద్వారానే చేస్తే ఇంకా ప్రజలకు విత్ డివైన్ గ్రేస్ అందుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో మేము మా ఫ్యామిలీ అందరం ఏమి చేసినా చారిటీ మేము చేసినామని అనుకోకుండా ఆ గర్వం రాకుండా ఉండాలని స్వామీజీ ట్రస్ట్ ద్వారానే
వారి ద్వారానే వారు చేసే వాటికి మేము సపోర్టివ్గా ఉన్నాం. దట్ ఫర్ దట్ వీ ఫీల్ వెరీ ఫార్చునేట్. వాట్ ఎవర్ వి ఎర్న్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచే వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను హోమియోపతి చదువుకున్నాను, ఆ సిస్టమ్ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం కూడా. అప్పుడు చదివినప్పుడు కూడా సీరియస్ ఫోకస్ పెట్టి చదివాను. ఇప్పుడు కూడా నాకు మా ఇంట్లో మా గ్రాండ్ చిల్డ్రన్స్ కంతా మెడిసిన్స్ నేనే ఇస్తాను. ఇప్పుడు మా పౌలు చౌదరి గారు కలిసి నేను ఎప్పుడు సైంటిఫిక్గా అవే డిస్కస్ చేస్తుంటాం. అక్కడ హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, 100-bedded హాస్పిటల్ విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్ విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఆపరేషన్ థియేటర్స్ హాస్పిటల్ అంతా మొత్తం కట్టి స్వామివారి ట్రస్ట్ కి ఇచ్చి చౌదరి లాంటి వాళ్ళను పెట్టి మంచి డాక్టర్స్ సెలెక్ట్ చేసి అక్కడ 14 డాక్టర్లను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం అక్కడ స్వామీజీ ఆధ్వర్యంలోనే. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నా అక్కడ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ లేవు, అంతమంది పేషెంట్ రావట్లేదు. మేము అక్కడ శిశువాంత దూరం పెట్టే కానీ 700-800 పర్ డే ఓపీడీ ఉంటది. అక్కడ చాలా మొండి వ్యాధులకు కూడా హోమియోపతిలో నివారణ ఉపాయాలు ఉన్నాయంటారు కదా, చాలా దీర్ఘకాలిక రోగాలకు. బికాస్ ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎలర్జీ బేస్ వచ్చేది ఆటోఇమ్యూన్ డిసీజ్ వీటన్నిటికీ మన ఓన్ బాడీ విల్ ఫైట్ అగెన్స్ట్ అస్. క్యాన్సర్ అంటే ఏంది, అదే కదా గ్రోత్, విచ్ ఇస్ నాట్ అవర్ ఓన్ బాడీ రియాక్ట్స్ వితౌట్ ఎనీ ఫారిన్ బాడీ. దాంతోనే ఇటువంటి రోగాలు దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ ట్రీటింగ్ డిసీజ్ అనేది హోమియోపతి ఫిలాసఫీ కాదు, ట్రీట్ ద పేషెంట్. ఈచ్ ఇండివిజువల్ ఇస్ ఎ యూనిక్. ఆధారపడి మెడిసిన్ ఇస్తారు కాబట్టి ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకుండా దీంట్లో డెప్త్ రీసెర్చ్ లేదు. ఇప్పుడు మేము అందుకే ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేసాం. ఫస్ట్ రీసెర్చ్ వర్క్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ తో టైప్ చేసుకొని ఫండింగ్ తో సహా మనకి ఇచ్చారు. చిల్డ్రన్స్ మీద 120 చిల్డ్రన్స్ మీద యాజ్ పర్ ప్రోటోకాల్ రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు శామ్యూల్ హానిమన్ కెంటు ఇటువంటి వాళ్ళు ఇచ్చిపోయింది, చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంది హోమియోపతిలో. అవును, దాన్ని బయట తీసుకొచ్చే కార్యక్రమం మీ దగ్గర నడుస్తుందని విని చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. వరల్డ్ లో ఉండే బెస్ట్ డాక్టర్స్ ఇక్కడికి విజిటింగ్ ప్రొఫెసర్స్ తీసుకొస్తున్నాం. దీనికి అనుగుణంగా మేము ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా డెవలప్ చేశాం, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే, టోటల్ లో బెస్ట్ ఫ్యాకల్టీ ఇప్పుడు 4th year కి వచ్చారు పిల్లలు. తర్వాత పీజీ కూడా శాంక్షన్ అయింది మనకు. మొత్తం 4.5 years ప్లస్ 1 year అవుట్ సర్జన్ ప్లస్ 3 years పీజీ. అక్కడ పిల్లలందరూ 100% అక్కడ హాస్టల్లోనే ఉండాలి. ఎక్స్ట్రా డిజిటల్ లైబ్రరీ ఆల్ రేర్ బుక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసాం అక్కడ. ఓకే, కలెక్ట్ చేసాం. మా చౌదరి గారే మొత్తం దీనికి మొత్తం అడ్వైజరీ రోల్. అట్లా మంచి ఎక్స్పర్ట్స్ బాంబే నుంచి డాక్టర్ కుమార్ దావలే, ఈజ్ ఆల్సో ఎండి అండ్ న్యూరాలజిస్ట్, దెన్ ఈ డిడ్ ఎ సైకియాట్రీ, దెన్ ఈస్ బికమ్ ఎ హోమియోపతి. అటువంటి ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ వాళ్ళందరినీ తీసి కొన్ని డిజిటల్ లెక్చర్స్ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు మన ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి 1-27 ర్యాంక్స్ మా 4th year లో మన మన కాలేజీ. ఓకే, జిమ్స్ కాలేజీ. రమేశ్వర గారు, ఇంకొకటి ఇండియా చూస్తే యూత్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ద బిలో 30 years మోర్ దాన్ 60%, బై 2025 అది 70-75% అవుతుంది అంటున్నారు. దట్ ఈస్ ద ఒక రిచ్ రిసోర్స్ ఫర్ ఇండియా అని చెప్తా ఉన్నారు. బట్ మనం చైనాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎందుకని మనం ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి అక్కడ వస్తున్నంత ఇది ఇక్కడ రావలేకపోవడానికి కారణం అండి, ఈజ్ ఇట్ ఓన్లీ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ మన మైండ్ సెట్లో ఏమన్నా తేడా ఉందా? ఇండియాలో ఉండే యూత్ కానీ ఇస్ హైలీ టాలెంటెడ్, యాస్ టాలెంటెడ్ ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ ద చైనీస్. మన వాళ్ళు బయటకు పోయినప్పుడు బాగా సక్సీడ్ అవుతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ కావాలి, మంచి యూనివర్సిటీస్ క్రియేట్ కావాలి ఇక్కడ. తర్వాత ఇనిషియల్ వాళ్ళకు స్టార్ట్అప్స్ అప్పుడు ఎంకరేజ్మెంట్ పాలసీలు కావాలి. ఇది ఒక గవర్నమెంట్ పాలసీలు వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటే ఆల్రెడీ గ్రో అయిన ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ క్యాప్టెన్స్ ఇన్ ద కంట్రీ, ఆల్ వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హౌ టు డ్రైవ్ దిస్ కంట్రీ యూత్ ఎట్ డ్రైవ్ చేయాలి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు దే హ్ టు మేక్ ఎ రోల్ టు ప్లే. ఒక్కొక్క ఇండస్ట్రీ వాడు ఒక 10,000 crore 5,000 crore ఇన్వెస్ట్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి. అట్లా ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు గో, నెంబర్ వన్. దెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్నోవేషన్స్ స్టార్ట్ కావాలి. ఇప్పుడు నానో టెక్నాలజీ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ రీసెర్చ్ అనేది బేసిక్గా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే లోపల నుంచే స్టార్ట్ కావాలి. ప్రభుత్వము, ఇండస్ట్రీ, టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఫిలాంథ్రపిస్ట్,
అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద డ్రైవ్ చేస్తే ఇండియా ఇస్ గోయింగ్ టు బి నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్. మీ ప్లాన్ ఆఫ్ థింగ్స్ లో బ్రహ్మాండమైన స్మార్ట్ సిటీ నిర్మాణం కూడా ఉందని విన్నాం. దాని ప్లాన్స్ ఏమన్నా? దాని ప్లాన్స్ ఇనిషియల్ స్టడీస్ అయినాయి ఆల్రెడీ. కార్నర్ రాట్ అని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ఎంఐటి అమెరికాలో 3 విజిట్స్ చేశాడు. చేసి దాన్ని ఎట్లా అంటే సార్, దాంట్లో అక్కడ 3-4 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గించాలని. ఇట్స్ ఆల్ పాసిబుల్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, వాక్ టు వర్క్ హావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్. ఇప్పుడు మాకు 1 TMC వాటర్ ఇస్ రిక్వైర్డ్. వాట్ ఎవర్ వాటర్ వి డ్రా, వి కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ లేక్స్ అండ్ క్రీక్స్ ఆఫ్టర్ ఎస్టీపీ. దెన్ నీకు డ్రైనేజ్ సిస్టమ్స్ అంతా నువ్వు బయటికి మూసికి అటువంటి స్పాయిల్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. యూ కెన్ క్రియేట్ దట్ ట్యాంక్స్ విత్ ఇన్ యువర్ కాంపౌండ్ బికాస్ 3,000 ఎకరాలు కాబట్టి. లక్కీలీ దెర్ ఇస్ అ ఫారెస్ట్ ల్యాండ్ ఆల్సో వేర్ గోయింగ్ టు బి పార్క్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రాపర్టీ. కాబట్టి ఇట్ ఈస్ మై థింకింగ్, ఐ హోప్ గాడ్ షుడ్ పర్మిట్ మీ టు డూ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. అక్కడ వాక్ టు వర్క్, స్కూల్స్ కానీ, రిక్రియేషన్స్ కానీ, తర్వాత సోషల్ లైఫ్ కానీ, అన్ని కాంబినేషన్ ఆఫ్ దిస్ థింగ్. సెన్సార్స్తో ఇప్పుడు వెహికల్ వచ్చినప్పుడే లైట్ స్ట్రీట్ లైట్స్ వచ్చినట్టు, ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీతో రోల్ మోడల్ చేయాలని నా ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ పుట్ ఇన్ టు దిస్ అండ్ మేక్ ఎట్లీస్ట్ ఇన్ మై లైఫ్ టైమ్. దట్ ఈస్ అ రియల్ డ్రీమ్. ఇవన్నీ రొటీన్ గా అయిపోతా ఉన్నాయి, దీంట్లో పెద్ద నాటకం అవసరం లేదు. ఇవన్నీ చూసుకోవడానికి పిల్లలు వచ్చేసారు, వచ్చేసారు వాళ్ళంతా శుభ్రంగా. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ మై డ్రీమ్. ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది మీకు వారికి గైడెన్స్? ఎట్లా ఉంటుంది పిల్లలకి? పిల్లల గైడెన్స్ బాగుంటుంది, సైబల్టేనియస్లీ డైరెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీ ఐడియాతో ఎప్పుడన్నా వారు విభేదించిన సందర్భాలు ఉంటాయా? ఉంటాయి, ఉంటాయి. Then we'll keep a lot of debate on that. Lot of debate. Sometimes they will agree with willingnessly. Sometimes they will agree without willingnessly. లేదు, ఫాదర్ చెప్తున్నాళ్ళు మనం చేసుకుపోదాం అన్న పరిస్థితి ఉండదు. అదే ఉండదు. They're smart. They argue lot. Democratic way of functioning. Democratic way of ఇది ఉంటుంది. But sometimes, you know, wherever they differ, where I feel very gut feeling, this is the right decision. The rare times I will prevail on them. But in the course of time, they will realize that what daddy said is right. Then, you know, they are maturing in that way. Rameswar garu, nenu cheyala anukoni ayyo cheyalepoyane anukona sandarbham anunda? Em less sir, nenu cheyal anukunnavanni chesanu. Naku cheyaledane dissatisfaction edi ledhu. Samasthalo kuda meeku chala deerghakalanga meeto panchestu vacche vaaru untarata, daniki etuvanti policy meeru avalambistaru? See sir, na daggara నేను లైఫ్ స్టార్ట్ చేసి, ఎందుకంటే ఇవాళ సంస్థలు చూస్తుంటే ఓ రోజు రావటం, ఒక సంవత్సరం చేయటం, 2 సంవత్సరాలు చేయటం, వెళ్ళిపోవటం, ఇది ఎక్కువ అట్రిషన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. కరెక్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ట్రస్ట్ వర్దినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ కెమిస్ట్రీ ఆఫ్ ది యునో ఇండస్ట్రీ క్యాప్టెన్ ప్రమోటర్ అండ్ ద ఎంప్లాయీస్ రిలేషన్ అండ్ యువర్ థాట్స్ దే ఆర్ ద పీపుల్ హూ ఇస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ది ఫీల్డ్. ఇప్పుడు ఈవెన్ యావరేజ్ మ్యాన్ అయినా విత్ మీడియం ఎడ్యుకేషన్ అయినా హౌ యు మోల్డ్ టు యువర్ రిక్వైర్మెంట్స్. నా దగ్గర అందరు వచ్చిన వాళ్ళు అట్లే. మా దగ్గర మార్కెటింగ్ అయినా చిన్న బిఏ గ్రాడ్యుయేట్ నుంచి ఇవాళ మార్కెటింగ్ అయినా టాలెంట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, ట్రస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? నేను ట్రస్ట్ లాయల్టీకి హార్డ్ వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. టాలెంట్ ఇట్ విల్ కమ్, ఇది ఉంటే వస్తుంది. బ్రిలియంట్ ఉండి, వేవరింగ్ ఉండి, వాడి ఒక కన్సిస్టెన్సీ లేకపోతే, ఇప్పుడు ఐఐటి ఐఐఎం చేసిన వాళ్ళు కూడా అది ఇంపార్టెంట్ నాలెడ్జ్. బట్ ఈ కన్సిస్టెన్సీ, లాయలిటీ, స్టేబుల్నెస్ లేకపోతే వాడు ఎంత బ్రిలియంట్ అయినా వేస్ట్ అనేది నా అభిప్రాయం. సంస్థలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు తీసుకునే వాతావరణం ఉందా? అవుంది. యంగ్ టాలెంట్ సమ్ టైమ్స్ యూనో sparking ideas. They may not have implementation capabilities, but ideas are too smart ideas are there. Will reward and award system evolve chesara? Istam, rewards awards system and talent based with contribution based with tarvata longevity every 10 years kuda vallaku separate vala seniority ki every 10 years milestone kinda vallaku special encouragements special awards istam. Meeru puttochina gramam kuda chala chesaru ani cheptaru? Avunu sir. ఇంకా చేశాము, ఇంకా చాలా చేయాలని ఉంది సార్. వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ సిమెంట్ రోడ్లు ఇప్పించాము, అన్ని ఆడిటోరియం కట్టించాము, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అక్కడ నుంచి. కానీ ఆస్తుల మీద, వస్తువుల మీద ఎక్కువ ప్రేమను పెంచుకోబోకండి అని చెప్తా ఉంటారు. అంతే కదా సార్, ఇప్పుడు నేను సిమెంట్ ఇండస్ట్రీ కట్టినప్పుడు మా జిఎస్ అవార్డు తీసుకొచ్చి నేను శంకుస్థాపన చేసి బ్యూటిఫుల్ పెలేషియల్ హౌస్ బెంజరాయిన్స్ లో కన్స్ట్రక్షన్ ఉన్నది అమ్మేసాను. సెకండ్ కూడా అటాచ్మెంట్ పెట్టుకోలేదు. ఇది అటాచ్మెంట్ పెట్టుకుంటే దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ డే.
అనేది నా పర్సనల్ అభిప్రాయం. అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి మీరు ఏది ఇచ్చే ఒక మూడు సూత్రాలు? ఫస్ట్ సార్, పని మీద మనకు నమ్మకం ఉండాలి. తర్వాత ఎటువంటి వాతావరణం వచ్చినా కానీ డిస్టర్బ్ కాకు, దాని మీద సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది టుడే ఆర్ టుమారో. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇంపెకబుల్ ఫెయిత్, బి ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఫోకస్, పుట్ మోర్ ఎఫర్ట్స్, ఫాలో అప్, వర్క్ టువర్డ్స్ ది సక్సెస్ గోల్. గుడ్ టైం బ్యాడ్ టైం టేక్ ఇట్ యాజ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఫెయిత్, ఫెయిత్ నమ్మకం. మన మీద మన నమ్మకం ఎటువంటి సిచ్యువేషన్లో పోగొట్టుకోకూడదు అనేది నా. వ్యాపారంలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది కదా మీకు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? ఏం లేదు సార్, అది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. అదే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్రైసిస్ మేనేజ్మెంట్. ఎప్పుడో వస్తాయి, ఎవరికి దగ్గర ఉంటే ఇంకొకరికి పోస్తుంటది, ఇంకొకరికి పోస్తుంటది, ఇట్స్ ఆల్ దేర్. బట్ హౌ డిప్లొమాటికల్లీ యు మేనేజ్ విత్ దెం అకార్డింగ్ టు సిచ్యువేషన్ సమ్ టైమ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ వి షుడ్ నాట్ లూజ్ ద హోప్స్. వి హావ్ టు హ్యాండిల్ లిటిల్ యు నో ఇంటెలిజెంట్లీ అండ్ డిప్లొమాటికల్లీ, టాక్ట్ఫుల్లీ, టాక్ట్ఫుల్లీ. అది రామేశ్వరరావు గారి జీవితం. సక్సెస్ కు దగ్గరదారులు లేవు. ఎక్కడో గ్రామంలో జన్మించి ఆయన హోమియోపతి డాక్టర్ చదువుకొని డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి వ్యాపార రంగంతో ఎటువంటి సంబంధము లేకుండా తన కేవలం హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ను నమ్ముకొని గొప్పగా వ్యాపారాన్ని విస్తరించి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఆయన రూపుదిద్దుకున్న తీరు అనన్య సామాన్యం. ప్రతి మనిషికి కూడా శక్తి ఉంటుందని, ఆ శక్తిని నమ్మాలని, ఆ శక్తికి ఒక లక్ష్యాన్ని నిర్మించుకోవాలని, ఆ లక్ష్యం వైపుగా శ్రమిస్తూ సాగిపోవాలని, విజయం దానంతటికి అదే వస్తుందని, అలాగనే ఒక ఆధ్యాత్మిక చింతన అనేది మనిషిలో ఓ బ్రహ్మాండమైన పరిపుష్టమైన ఆలోచన విధానాన్ని రూపుదిద్దుతుందని, అదే తన్ని విజయం వైపు నడిపిస్తుందని చెప్పేసి రామేశ్వరరావు గారు అంటున్నారు. రామేశ్వరరావు గారు అనేక విషయాలు ఈటీవీ వీక్షకులతో పంచుకొని దిశానిర్దేశం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు.